కళకి కులం మతం భేదం ఏది అడ్డురాదు. తెలంగాణలో ఎక్కడో మారుమూల పల్లెలో జన్మించి అంజు నాయక్ మన 3TV తెలుగు ఛానల్ శబ్ద తరగతి కార్యక్రమానికి విచ్చేశారు. అయ్యా లంబాడోలం తండల్లో పుట్టి నొల్లం, తండల్లో పుట్టి నొల్లం కొండల్లో పెరిగి నొల్లం. మీరు మీ ట్రెడిషన్ మొత్తం కూడా యావత్ లంబాడి జాతి మొత్తం కూడా పాడుకునేటువంటి ఒక సంయుక్తమైనటువంటి పాట ఒకటి ఉంటుంది, ఆ పాట మా కోసం వినిపిస్తారు. అంజు, ఇప్పుడు నువ్వు పాడే పాటల్లో నీకు బాగా ఇష్టమైనటువంటి పాట మంచి జానపద గేయం. బంగారు నా కమలమ్మో నేనెట్టానే బతికేదమ్మో, మనసంతాగా బరాయనే నువ్వు లేకపోతే సన్నబడితినే. అదేంటంటే ఇప్పుడు చాలా మంది బంజారులు చాలా మంది చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నిటికంటే మించి గొప్ప కళాకారులుగా కూడా రాణిస్తున్నారు. అటువంటి తేడాన్ని గమనిస్తున్నటువంటి మీరు, అవును సార్, మీ బంజారా జాతి గురించి మీరు ఏమనుకుంటారు? అంటే సార్, ఒకప్పుడు మాకు తినడానికి ఇట్లంగా తిండి లేకుండే సార్. ఫస్ట్ మా తాత ముత్తాతల కాలం నుంచి ఎక్కడ పిలిచేటోళ్ళు కాదు, వాళ్ళని ఒక హీనంగా చూసేటోళ్ళు సార్, చిన్న చూపుగా చూసేటోళ్ళు. వాళ్ళు బంజారాలు అంటే ఒక చిన్న చూపు అనేది ఉండేది సార్. ఇప్పుడు కొంచెం ఒక అన్ని రంగంలో రాణిస్తారు కాబట్టి బంజారాను ఒక పొజిషన్ లో ఉంటుంది సార్. ప్రపంచంలో ఎవరికైనా అమ్మే, అవును సార్, అమ్మ తర్వాత అమ్మ, అవును సార్. అటువంటి అమ్మ మీద, అవును సార్, ఏదైనా మీ దగ్గర మంచి పాట ఉందా? నవమీనా పాడి మరి అడియేవాయి, పడపోసి చేయాడి, ఉమర్ జావు కనమాల మృతాయాడి, నవమీనా పాడతానియే. ఔర గడి తిరే తళ దారి చరే బలల మావోర్ చొక్కు పురో మియారే యాడిన బేసాడరే పులే వాడి మరే. చరిత్రలో భార్య భర్తలు అన్నదమ్ములు అందరూ విడిపోవచ్చేమో గాని, అవును సార్, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు విడిపోయిన దాఖలు అనేది ఎక్కడ లేదు. లేదు సార్. అటువంటి పండగని మీ బంజారులు, అవును సార్, ఎలాంటి సాంప్రదాయాలతో జరుపుకుంటారు? అంటే సార్, మనము ఫస్ట్ రాఖీ పౌర్ణమి రోజు వాళ్ళ కొత్త బట్టలు అంటే బంజారా డ్రెస్సెస్ ఉంటాయి కదా సార్, బంజారా డ్రెస్సెస్ వేసుకొని ఈ పాటలు చాలా వరకు కూడా రికార్డ్ అయినట్టు తెలిసింది మాకు. అవును సార్. ఆ రికార్డ్ అయినటువంటి పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? అవును సార్. చాలా 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 ఏ రాణి బాయి భళన చామ, చాలో ఏ రాణి బాయి, చాలో 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 ఏ రాణి బాయి భళన చామ, చాలో ఏ రాణి బాయి, చాలో 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 ఏ రాణి బాయి భళన చామ, చాలో ఏ రాణి బాయి. గులాబీరో జెండయడి, గులాబీరో జెండయడి, గులాబీరో జెండయడి. అటువంటి హోలీ పండుగ మీద మీ దగ్గర ఏదైనా మంచి పాట ఉందా? హోళీ బాళి యాడి చరతి రాణి కాయే, హోళీ బాళు యాడి చరతి రాణి యాడియే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరించినట్లయితే, అవును సార్, మీరు భవిష్యత్తులో ఎటువంటి కళాకారుల్ని, అవును సార్, తీర్చిదిద్దబోతున్నారు? అంటే సార్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటే సార్ ఇది, అంటే బంజారా వాళ్ళకైనా లేకపోతే కళారంగంలో ఉన్న వాళ్ళకి ప్రతి వారికైనా సార్ ఒక చాయిస్ అనేది, ఒక అంటే వాళ్ళకి జాబ్ అనేది లేకపోతే ఒక పొజిషన్ అట్లా చూపిస్తే ఇట్లంగా వాళ్ళు ఎంతో మంచిగా కోరుకుంటారు సార్. ఎందుకంటే మాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఒక అవకాశం అనేది ఇచ్చింది. చివరిగా ఒక ప్రశ్న, బంజారా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో, అవును సార్, 3TV ఛానల్ తరపున, అవును సార్, మీరు వాళ్ళకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
అంటే సార్ ఇప్పుడు మా జాతికి ఎటువంటి వాల్యూ లేదు సార్. ఎంత ఒక హై పొజిషన్ లో వచ్చినా గానీ ఎటువంటి అంటే వాళ్ళు గుర్తింపు పొందలేదు సార్. ఈయన ఎస్టీ క్యాండిడేట్ అంటే ఏ రంగంలో ఉన్నా గానీ అరే ఈయన లంబడోడు అని ఒక ఉద్దేశంతో వాళ్ళని ఏంటంటే ఒక కించి పరుస్తారు సార్. వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తారు.